కృష్ణ కరకట్టాలపై అక్రమాలకు సంబంధించిన 99 టీవీ ప్రసారం చేసిన కథనాలకు కలెక్టర్ స్పందించారు. అక్రమాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, కృష్ణా కరకట్ట అక్రమాలపై కలెక్టర్ స్పందనకు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లాకు సంబంధించి ఆక్రమణలు పూర్తిగా ఎక్కువైపోయాయి. దాంట్లో కూడా ప్రకాశం బ్యారేజీ ఎగువన మన కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజీ నుండి కొత్త రాజధానిగా చెప్పుకుంటున్న తుళ్ళూరు వరకు దాదాపుగా ఉన్న 18 కిలోమీటర్లు పూర్తిగా ఆక్రమణలకు గురైన నేపథ్యంలో గత కొంతకాలంగా మీడియాలో వరుస కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 1వ తారీఖున జనవరి 1వ తారీఖున దేవినేని ఉమా మంత్రి, ఇరిగేషన్ మంత్రి కూడా అక్కడ పర్యటించి ఇవన్నీ కూడా అక్రమ కట్టడా ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖ పరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత సిఆర్డీఏగా రూపాంతరం చెందిన బీజీటీ ముడాకు సంబంధించిన అధికారులు కూడా అవి అక్రమాన్ని అని తేల్చడంతో కలెక్టర్ స్పందించారు. ఖచ్చితంగా వీరందరి పైన చర్యలు తీసుకుంటామని అయితే ప్రస్తుతానికి చెప్తున్నారు. ఏ ఒక్క అక్రమ కట్టడాన్ని కూడా అక్కడ ఉంచే ప్రసక్తే లేదు. నది యొక్క పరివాహక ప్రాంతం కాబట్టి అదంతా నది మనుగడకే ముప్పు కలిగే అవకాశం ఉంటుంది. రానున్న పుష్కరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తామని కూడా కలెక్టర్ అయితే ప్రస్తుతానికి చెప్పారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ వేణు.